ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన హిందూ దేవాలయాలు. అన్ని దేవాలయాల్లో వివిధ మతాలు, సాంప్రదాయాలు, కళలకు భారతదేశం ప్రసిద్ధి చెందింది. మన దేశంలో అనేక హిందూ దేవాలయాలు కొలువై ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖమైన దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి నారాయణ్ అక్షర్ధామ్, యుఎస్ఏ. అమెరికాలో ఉండే ఈ హిందూ దేవాలయం సుమారు 185 ఎకరాల్లో విస్తరించి నిర్మించబడింది. ఇది భారతదేశం వెలుపల ఉండే హిందూ దేవాలయంలో ఇది కూడా పెద్దది. ప్రంబరన్ ఆలయం, ఇండోనేషియా. దాదాపు 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇక్కడ 150 అడుగుల పైగా ఎత్తున్న ఆలయ గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. శ్రీ మహావిష్ణువు దేవాలయం, ఆస్ట్రేలియా. 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో మహాశివుడు విష్ణుమూర్తులను కొలిచేందుకు ఆస్ట్రేలియాలో ఈ ఆలయాన్ని నిర్మించారు. తనహ్లాట్ దేవాలయం, బాలి, ఇండోనేషియా. బాలి సముద్ర తీరంలో 7 శివలింగాలను ఒక సమూహంగా చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాల సమూహం చూడడానికి ఒక ద్వీపంలా అందంగా కనిపిస్తుంది. ఆంకోర్వాట్ విష్ణు దేవాలయం, కాంబోడియా. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. కాంబోడియాలో ఉన్న ఆంకోర్వాట్ విష్ణు దేవాలయం యునెస్కో చేత గుర్తింపు పొందింది. పశుపతినాథ్ దేవాలయం, నేపాల్. నేపాల్లోని బాగమతి నది ఒడ్డున ఈ పురాతనమైన శివాలయంలో పశుపతినాథుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఇది యునెస్కోచే హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, మలేషియా. బాటు గుహల వద్ద కొలువైన ఈ ఆలయం అతిపెద్ద మురుగన్ స్వామి విగ్రహం కొలువై ఉంది. ఈ ప్రాంతాన్ని నిత్యం అనేక మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శ్రీ కాళీమాత దేవాలయం, బర్మా, మయన్మార్. 1871లో తమిళనాడు నుంచి వలస వెళ్లిన భారతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అద్భుతమైన శిలాకృతి, అద్భుతమైన శిల్పకళ, రాతి కట్టడాలకు ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.